హలో ఫ్రెండ్స్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కష్టకాలంలో ఉన్న దేశ ప్రజల కోసం ఆర్థికంగా సహాయం చేస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. జన్ధన్ బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా 500 చొప్పున క్రెడిట్ చేయటం జరిగింది. మాకు వచ్చాయి, మీకు కూడా వచ్చాయో లేదో మీరు మీకు వచ్చిన మెసేజ్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మెసేజ్ రాకపోతే బ్యాంకుకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదంటే బ్యాంకు సైట్లోనికి వెళ్ళి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్న మొబైల్ బ్యాంకింగ్లో కూడా మీకు ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా నుంచి డబ్బులు పడ్డాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఎవరికి కూడా మీ ఫోన్ నంబరు ఓటీపీ షేర్ చేయొద్దు, ఎందుకంటే అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. మీ బ్యాంకు అకౌంట్కి మీరే బాధ్యులు. ఎవరికో ఏదో నంబరు ఇచ్చి ఆన్లైన్ మోసాలకి గురయ్యి నా డబ్బులు పోయినాయి అని అనుకుంటే అది మీరు చేసిన మిస్టేక్ అని గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ నెలలో 500 రూపాయలు చొప్పున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేయటం జరిగింది. మీరు చెక్ చేసుకోండి. అకౌంట్లో ఇంతకుముందు ఎంత అమౌంట్ ఉందో చూసుకోండి, ఇప్పుడు 500 క్రెడిట్ అయినాయో లేవో చూసుకోండి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే బ్యాంకు మీ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్యాంకుకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. చాలామందికి పడ్డాయి, మాకు కూడా పడ్డాయి, అందుకే మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాం. కరోనాతో తలడిల్లుతూ ఉన్న భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సహాయం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ సర్కారు 1500 రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారు 1000 రూపాయలు కష్టకాలంలో ఉన్న పేద ప్రజలకు ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను వాగ్దానం చేసినట్లుగా జన్ధన్ ఖాతాలో 500 రూపాయల చొప్పున జమ చేయటం జరిగింది. మీరు చెక్ చేసుకోండి. ఇంకా దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఇక ముందు చేయబోయే ప్రతి సహాయం కూడా ఈ జన్ధన్ ఖాతాల్లో పడతాయి అని చెప్పేసి నిపుణులు అంటూ ఉన్నారు. మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ పడకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే ఒకే రోజు అందరికీ పడటం లేదు. ఉదాహరణకి మా అకౌంట్లో 4వ తారీఖు క్రెడిట్ అయ్యాయి. ఈరోజు మా నైబర్స్ అకౌంట్లో 500 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అంటే ఒకేసారి కాకుండా రోజు కొన్ని అకౌంట్స్లో జమ చేస్తూ ఉన్నట్లుగా దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. వెయిట్ చేయండి, బ్యాంకుకు ఫోన్ చేయండి, మీకు పడిన అమౌంట్ని మీరు మీ అకౌంట్లో ఉన్నాయో లేవో చూసుకొని దానివల్ల మేలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం.